ఐపీఎల్లో నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్లు ఎన్నో చూశాం కానీ ఈసారి ఐపీఎల్లో అభిమానుల్లో హై టెన్షన్ నెలకొంది ట్రేడింగ్ ఏ ప్లేయర్ జట్టుకు వెళ్తాడో తెలియని కన్ఫ్యూజన్ నెలకొంది ఎవ్వరూ ఊహించిన విధంగా హార్దిక్ పాండ్యా తిరిగి ముంబై ఇండియన్స్ గూటికి చేరడం చర్చనీయాంశంగా మారింది గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ ముంబైకి వెళ్తాడని ఎవ్వరూ కల్లో అనుకున్నారు సక్సెస్ఫుల్ కెప్టెన్ గా హార్దిక్ గుజరాత్ ను రెండు సార్లు ఫైనల్స్ చేర్చాడు అంతేకాక రెండు వేల ఇరవై రెండు సీజన్ లో జట్టును విజేతగా నిలబెట్టాడు కానీ తిరిగి ముంబైకి వెళ్లిపోయాడు రెండు వేల పదిహేనులో ముంబై తరపున హార్దిక్ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే అయితే హార్దిక్ పాండ్యా తిరిగి ముంబైకి చేరడంతో జస్ప్రీత్ బుమ్రా జట్టును వీడుతున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి రోహిత్ శర్మ తర్వాత ముంబైకి ఫ్యూచర్ కెప్టెన్ తానే అనుకుంటే హార్దిక్ రాకతో ప్లాన్ అంతా చేంజ్ అయిపోయిందని అందుకే బూమ్రా జట్టును వీడుతున్నట్టు వచ్చాయి ఇక అదే టైంలో బుమ్రా మౌనంగా ఉండడమే కొన్నిసార్లు ఉత్తమ సమాధానమని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ముంబై ఇండియన్స్ పేజీని అతను అన్ఫాలో చేయడం ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చాయి కానీ ఇప్పుడు మరొక వైపు బుమ్రా ముంబై ఇండియన్స్ పేజీని తిరిగి ఫాలో చేయడం విశేషం అసలు బూమ్రా ఎందుకు అన్ఫాలో చేశాడు తిరిగి ఇందుకు ఫాలో అయ్యాడు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కాగా ముంబై ఇండియన్స్ కి హార్దిక్ పాండ్యాను అప్పగించే ముందు హార్దిక్ తమతోనే ఉంటాడని గుజరాత్ టైటాన్స్ ప్రకటించింది కానీ కొన్ని గంటలకే హార్దిక్ ముంబైకి వెళ్లిపోయారని మరొక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది ఇక ఇదే తరహాలో ముంబై ఇండియన్స్ కూడా ఏమైనా ప్లాన్ చేస్తోందా లేదా నిజంగానే బుమ్రా ముంబైతోనే ఉండబోతున్నాడా అనే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు